మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లవర్ బాయ్ ఇమేజ్తో పాటు మాస్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రతో యువ సామ్రాట్ నాగ చైతన్య శైలజ రెడ్డి అల్లుడిగా వచ్చాడు. ఈ చిత్రంలో ఇగో ఉన్న వ్యక్తుల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా, అల్లుడిగా, కుమారుడిగా నటించాడు. ఈ చిత్రం వినాయక చవితి పండుగ పురస్కరించుకుని సెప్టెంబర్13 ప్రేక్షణ ముందుకి వచ్చింది. శైలజ రెడ్డి చిత్రం తండ్రి ఇగో వల్ల బాధపడే అంశంతో సినిమా ముందుకెళ్తుంది. అనును చూసి చైతు ప్రేమలో పడటం, ఆమె ఇగోను భరిస్తూ చైతు ముందుకెళ్లటం, ప్రాణిక్ హీలింగ్ డాక్టర్గా చారి అనగా వెన్నెల కిషోర్ కామెడీతో సన్నివేశాలు చకచక ముందుకెళ్తాయి. చైతు అను లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. వారి మధ్య రొమాన్స్ ఫీల్ గుడ్గా ఉంటుంది. తండ్రి ప్రవర్తన కారణంగా తమ ప్రేమ ఇబ్బందుల్లో పడే అంశంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సెకండ్ హాఫ్లో వరంగల్లో ఉండే శైలజారెడ్డి గ్రామానికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ శైలజారెడ్డి అను మధ్య ఇగో సమస్యలు, అల్లరి నరేష్, పృథ్వీ నడుమ కామెడీతో చకచక ప్రీక్లైమాక్స్కు చేరుకుంటుంది. సెకండ్ హాఫ్లో అల్లరి నరేష్ పృథ్వీ కామెడీ హైలైట్గా నిలుస్తుంది. పృథ్వీ బాత్రూమ్ సీన్ తెర మీద హాస్యం జల్లులను కురిపించింది. చివరిలో ఓ ట్విస్ట్తో పాటు తమ ప్రవర్తన తెలుసుకుని రెండు పెళ్లిళ్ళు జరపడంతో సినిమా హ్యాపీగా ముగుస్తుంది. హ్యూమన్ ఎమోషన్స్కు కామెడీని అద్ది సినిమాను సక్సెస్ చేయడంలో దర్శకుడు మారుతి డిఫరెంట్ స్టైల్, వినోదం పంచడమే లక్ష్యంగా అదే పందను శైలజారెడ్డి అల్లుడు కోసం ఫాలో అయిపోయాడు. నాగ చైతన్య అను మధ్య క్యూట్ రొమాన్స్, తలపొగరు తండ్రి, అహంకారంతో నిలువెత్తా ఊగిపోయే అత్త క్యారెక్టర్లను చక్కగా అల్లుకున్నాడు. ఓ భావోద్వేగమైన పాయింట్ను కామెడీ ట్రాక్ ఎక్కించి పరుగులు పెట్టించాడు. కాకపోతే రెగ్యులర్ కథనే ఎంచుకోవడం కొంత అసంతృప్తి అనిపిస్తుంది. కాకపోతే మారుతి మార్క్ మేకింగ్తో దాన్ని కూడా సరిదిద్దే ప్రయత్నం జరిగింది. నాగ చైతన్య చాలా ఫ్రెష్గా ఉన్నాడు. క్రితం చిత్రాల కంటే హుషారు, జోరు ఎక్కువగా కనిపించింది. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్, అన్న చెల్లెల మధ్య బంధం, ప్రియురాలతో అనుబంధం, గడిసరి అతను మెప్పించే అంశాలున్న పాత్రలో చైతు చక్కగా ఒదిగిపోయాడు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రను చైతు చేయడం ఇదే మొదటిసారి. అయితే ఈ పాత్రలోని భావోద్వేగాలను చక్కగా పండించడంలో చైతు సఫలమయ్యాడు. ఈ చిత్రం చైతులో ఉండే పెర్ఫార్మెన్స్ను బయటపెట్టింది. తన బాడీ లాంగ్వేజ్కు తగినట్టు ఉండే పాత్రలో అనిమాన్యుయల్ ఒదిగిపోయింది. మరోసారి ఎమోషన్స్ పండించే పాత్ర దొరికింది. దీంతో ఆమె తనకు తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నించిన తీరు బాగుంది. గ్లామర్గాను పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలో మెరిసిందని చెప్పవచ్చు. శైలజారెడ్డి అల్లుడు చిత్రం పక్క కమర్షియల్ హంగులు, మంచి కామెడీతో రూపొందించిన సినిమా. పండగ పూట వీకెండ్లో ఫ్యామిలీ మొత్తం చక్కగా ఎంజాయ్ చేయడానికి వీలున్న చిత్రం. నాగ చైతన్య పెర్ఫార్మెన్స్, రమ్యకృష్ణ పవర్ఫుల్ రోల్, అను ఎమాన్యుయల్ గ్లామర్, మురళీ శర్మ నటన, వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ సినిమాకు హైలైట్. ఈగోలు పక్కన పెట్టి చూస్తూ సినిమాను హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. టోటల్గా పాజిటివ్ టాక్ అందుకున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తున్నట్లయితే తొలి రోజు ఈ సినిమా 1.73 కోట్ల షేర్ వసూలు రాబట్టగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3.52 కోట్ల గ్రాస్ను రాబట్టి కమర్షియల్ హిట్ దిశగా దూసుకుపోతుంది. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలిసిన అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.